గిరిజన రిజర్వేషన్పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గిరిజన జాతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసనలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ఎంబీపీ లౌడియా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు. అయినటువంటి ఆయన మాకు అలాంటి బిల్లు గాని అలాంటి ఎటువంటిది రాలేదని చెప్పేసి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. శాసనసభలో కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి పంపించినటువంటి బిల్లును వాళ్ళు ఆమోదించకుండా అదేవిధంగా అబద్ధం మాటలు మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇబ్బంది గురి చేయాలని చెప్పేసి వారు చూస్తున్నారు. ఎన్నో విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేయాలని చెప్పేసి చూస్తున్న మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగానే ఈరోజు కూడా గిరిజనుల యొక్క 6% ఉన్న రిజర్వేషన్ని 10% పెంచి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా క్యాబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు ఆ బిల్లుని హోంశాఖ దగ్గర పెట్టుకొని పెండింగ్లో పెట్టుకొని మాకు అటువంటి కాగితాలు కానీ అటువంటి బిల్లులు కానీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క మొండి వైఖరి ఈరోజు బయటపడది. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తున్న సవిత్ర తల్లి ప్రేమ మనందరూ కూడా అర్థమైంది. గతంలో కూడా ఓట్లు కొనేటప్పుడు కూడా వేరే రాష్ట్రాల వద్ద వేరే విధంగా కొంటాం, మన రాష్ట్రానికి వచ్చేసరికి ఓట్లు కొనాలనేసరికి వేరే విధంగా వాళ్ళు ఎన్నో లెక్కలు చెప్పటం, సరైన పద్ధతిలో కొనక ఇక్కడ రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు గిరిజనులందరం కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు ముందంజలో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా ముందుండాలని చెప్పేసి వాళ్ళ రిజర్వేషన్లు కూడా కల్పించి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు చేసే దుర్మార్గమైన ప్రవర్తనని మనం అందరం కూడా ఖండిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని అదేవిధంగా మోదీ యొక్క దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. వారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా నిరసిస్తున్నాం. ఈ బిల్లును పాస్ చేసే వరకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పండే వడ్లను కూడా కొనే వరకు కూడా ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు మీ ద్వారా ఆ కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది. ఇక మేము వదిలిపెట్టాము, ఇది ఉద్యమంలాగా మేమందరం కూడా ముందుకి తీసుకొని వెళ్తాం. మా ఉద్యమ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్యమం సంగతి మీకు తెలియదేం కాదు. 60-70 సంవత్సరం